గౌరవనీయులు పెద్దలు మీ అందరి అభిమాన నాయకులు స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 24 గంటల కరెంటు అన్ని రంగాలకు అందుతుందంటే దానికి ప్రధాన బాధ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు గుంతకండ్ల జగదీశ్వరరెడ్డి గారు గౌరవనీయులు ఈరోజు ఎవరి కోసమైతే ఇక్కడ మనందరం కూడా సమావేశమయ్యామో పోయిన సంవత్సరం ఇదే రోజు వారు వీరమరణం పాలైన తర్వాత అందరం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురై వారి కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు హకీంపేట నుంచి మొదలు పెడితే సూర్యాపేట దాకా అడుగడుగున వారికి అండగా ఉండడమే కాకుండా వారి కుటుంబానికి మరి కుటుంబ ఒక పెద్ద దిక్కును కోల్పోయిన తర్వాత ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా ఉండి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు జగదీశ్వరరెడ్డి గారు ఏ రకంగానైతే సంవత్సర కాలంగా సంతోష్ బాబు గారి కుటుంబానికి అండగా ఉన్నారో వారి కుటుంబ సభ్యులందరూ ఇక్కడ ఉన్నారు. వారి శ్రీమతి సంతోషి గారు, వారి తండ్రి గారు ఉపేందర్ గారు, వారి తల్లి గారు మంజుల గారు, వారందరికీ ఒకసారి గట్టిగా సంతోష్ బాబు గారి జ్ఞాపకార్థం. ఎందుకంటే నిజంగా ఇప్పుడే నేను వారికి సంతోష్ గారికి చెప్తా ఉంది, అప్పుడే సంవత్సరం అయిందంటే మాకెవరికి కూడా నమ్మబుద్ధి కావట్లేదు. మొన్న ఒక నెల కిందటనో 15 రోజుల కిందటనో హకీంపేట పోయినట్టు ఆ రోజు అనిపించిన పరిస్థితి, అక్కడి నుంచి ఎంత వేగంగా సమయం గడిచిపోయింది అనిపించే పరిస్థితి. మహావీర చక్ర, సూర్యాపేట ముద్దుబిడ్డ, భారత చైనా ఘర్షణలో వీరమరణం పాలైన సంతోష్ బాబు గారి ఆత్మ శాంతించే విధంగా ఈరోజు వారి విగ్రహాన్ని ఇక్కడ సూర్యాపేట ప్రజలకి, తెలంగాణ ప్రజలకి ఎప్పటికీ స్ఫూర్తినిచ్చే విధంగా ఒక చక్కటి విగ్రహాన్ని ఆవిష్కరించిన మా స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు, గౌరవ శాసనసభ్యులు గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆ విగ్రహం చూడంగానే ఆకట్టుకునే విధంగా చాలా గొప్పగా, చాలా చక్కగా మన జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ సంబంధించిన శ్రీనివాసరెడ్డి గారు, వారు ఇక్కడ ఉన్నారో లేదో తెలియదు, శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకంగా శిల్పి రూపకల్పన చేసినవారు, వారు కూడా పైకి రావాలి. చాలా చక్కగా రూపొందించినందుకు వారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పుకుని నేను కోరుతాను. శ్రీనివాసరెడ్డి గారిని వేదిక మీదకి తీసుకుని పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, శ్రీనివాసరెడ్డి గారు, ఆ శిల్పి, ఆ అద్భుతమైన సూర్యాపేట ముద్దుబిడ్డ వారు కూడా థ్యాంక్ యూ సార్, చాలా గొప్పగా చేశారు, చాలా చాలా థ్యాంక్స్. పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, అందరం పుట్టిన ప్రతి ఒక్కరం కూడా మరణించక తప్పదు, ఎవ్వరం కూడా 1000 ఏండ్లు ఉండడానికి రాలేదు, కానీ జీవించి ఉన్న కాలంలో ఏం సాధించినామో మనం పోయిన తర్వాత ఏ రకంగా ప్రజలు మనని గుర్తుపెట్టుకోవాలనేదే ముఖ్యమని చెప్పి ఎప్పుడు చెప్తా ఉంటారు. ఎంతకాలం జీవించామన్నది కాదు, ఎట్లా జీవించడం అనేది ముఖ్యమని చెప్తారు. సంతోష్ బాబు గారిని తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం, భారతదేశం ఉన్నంతకాలం ఈ దేశ ప్రజలు ఎప్పటికి కూడా గుర్తుపెట్టుకుంటారు. వారి త్యాగాన్ని ఇప్పుడు మరవరనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వారి కుటుంబానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అండగా ఉండడం అంటే ఆ ఒక్క కుటుంబం కోసమే చేసిన ఒక చిన్న సహాయం కాదు, వారి కుటుంబానికి చేసిన సహాయం వల్ల భారతదేశంలో ఈరోజు ఆర్మీలో పనిచేసే ప్రతి జవాను, ప్రతి కల్నలు, ప్రతి హోదాలో ఉండే ఆఫీసర్ రేపటి రోజున మా కుటుంబానికి భారత ప్రజలు అండగా ఉంటారనే ఒక స్ఫూర్తివంతమైన సందేశాన్ని కేసీఆర్ గారు ఇచ్చినారనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే చాలామంది అన్నారు, అన్నాడు ఇంత పెద్ద ఎత్తున కేసీఆర్ గారు సాయం చేస్తున్నారు, మరి ఒక్క కుటుంబానికి చేస్తున్నారన్నారు. ఒక్క కుటుంబానికి కాదు చేసింది, భారతదేశ సైన్యంలో పనిచేసే ప్రతి కుటుంబానికి స్ఫూర్తినిచ్చే విధంగా మన ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకున్నారనే మాట మళ్ళొక్కసారి సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ కుటుంబం, ఏ కుటుంబం అయితే తమ బిడ్డను, తమ తండ్రిని, ఏ పిల్లలైతే తమ తండ్రిని ఈరోజు దేశం కోసం త్యాగం చేసినారో, అలాంటి కుటుంబాలన్నిటికీ కూడా ఈ దేశం మీ వెంట ఉంది, ఈ దేశ ప్రజలు మీ త్యాగాన్ని గుర్తిస్తున్నారు, గౌరవిస్తున్నారు, చరిత్ర మిమ్మల్ని మర్చిపోదు అని చెప్పే విధంగా ఒక స్ఫూర్తివంతమైన ఆలోచన విధానాన్ని దేశ ప్రజలకు అందజేసే క్రమంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇతర రాష్ట్రాలకు, ఈ దేశానికి కూడా ఆదర్శవంతమైన నిర్ణయాన్ని తీసుకున్నారనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సూర్యాపేటలో ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని మంత్రి గారి నేతృత్వంలో
చేసుకోవడం చాలా సంతోషం. ఇందులో పాలు పంచుకునే అదృష్టాన్ని నాకు కల్పించినందుకు మంత్రి గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. మేము మంత్రులుగా శాసనసభ్యులుగా చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాం, కానీ నేను ఆత్మసంతృప్తి కలిగేది కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే. ఇది అట్లాంటి అరుదైన కార్యక్రమం అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ, మరి వేదిక మీద చాలా మంది శాసనసభ్యులు పెద్దలు మన మాజీ శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ గారు నేతి విద్యాసాగర్ గారు ఉన్నారు, గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు బడుగు లింగ యాదవ్ గారు ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి దీపిక గారు, గౌరవ శాసన మండలి సభ్యులు ఉన్నారు, చిన్నప్పరెడ్డి గారు ఉన్నారు, అదే రకంగా గౌరవ శాసనసభ్యులు కిషోర్ గారు, బొల్ల మల్లయ్య యాదవ్ గారు, గౌరవనీయులు తమ్ముడు నోముల భగత్ గారు, గౌరవనీయులు నిజామాబాద్ నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి విచ్చేసిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గారు, గౌరవ నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు, అదే రకంగా గౌరవనీయులు భువనగిరి శాసనసభ్యులు పైళ్ళ శేఖర్ రెడ్డి గారు, శాసన మండలి మాజీ సభ్యులు పూల రవీందర్ గారు, ఇంకా గౌరవ శాసనసభ్యులు హుజూర్ నగర్ సయ్యద్ రెడ్డి గారు, ఇంకా మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్రావు గారు, శాసన మండలి మాజీ సభ్యులు పూల రవీందర్ గారు, మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, మా స్థానిక మున్సిపల్ చైర్మన్ శ్రీమతి అన్నపూర్ణ గారు, ఇంకా గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు వినయ కృష్ణారెడ్డి గారు, ఎస్పీ గారు భాస్కరన్ గారు, ఇంకా పేరు పేరున శ్రీనివాస్ గుప్తా గారు, ప్రత్యేకంగా వచ్చేసిన వైవి గారు, ఇంకా పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అధికారులకి, పుర ప్రముఖులకి, ప్రజాప్రతినిధులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా మళ్ళీ ఒకసారి సంతోష్ బాబు గారి అమరత్వం శాశ్వతంగా గుర్తుండే విధంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సూర్యాపేట జిల్లా అధికార గణానికి, ప్రజాప్రతినిధులకి పేరు పేరున హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ మరి ఈ అవకాశాన్ని నాకు కలిగించినందుకు జగదీశ్వరరెడ్డి గారికి ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. Hey there. Subscribe to my channel and also press this bell icon so you never miss any new updates, cause whenever we upload new video you will get a notification on your phone.